గుర్తొచ్చింది, సితారా వీణ ఓటేసి భార్య మీద అయితే గెలిపింది. చేనేత కార్మికుడిని గెలిపేదని మీలో ఒక్కడిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నన్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఓటేసి పోటీ చేసాం. మన చెంబలు మనం చేసిన దానికి మీకు తెలుసు, ప్రచారం చేసుకుంటున్నాం. మన చెంబలు కూడా వచ్చింది. మన సింబలు సితారా వీణ అంటే వీణంటే అందరికీ తెలుసు కాబట్టి మనకు అక్కడ ఇచ్చింది సితారా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, మీరు నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రజలను వేడుకుంటున్నటువంటి ఓ చేనేత కార్మికుడు మంగళగిరిలో ఆసక్తి కలిగించేటువంటి సంఘటన చెప్పవచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి సంబంధించి ఈసారి రాష్ట్ర స్థాయిలోనే ఎంతో గుర్తింపు పొందిందనాలి. ఎన్నో ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 10 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నామినేషన్ వేసిన వారు ఉన్నారు. 15 మంది ఇండిపెండెంట్లు, 4 జాతీయ పార్టీలు, మరో కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు ఉన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వారిలో ఆటో డ్రైవర్లు ఉన్నారు, చేనేత కార్మికులాగానే మరో కొంతమంది వివిధ వృత్తుల్లో పనిచేసినటువంటి వారు ఉన్నారు. తాను చేనేత కార్మికుడు అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో పేదవాడికి కూడా హక్కు ఉంటుందనేటువంటి ఆలోచనతోనే తాను ఈ పోటీలో చేస్తున్నానంటున్నారు ఆయన. తన దగ్గర నామినేషన్ వేయడానికి డబ్బులు లేకపోయినప్పటికీ తాను తయారు చేసినటువంటి చీరలు అమ్మి మరీ నామినేషన్ వేశారంటున్నారు సూర్యప్రకాశ్రావు అనేటువంటి చేనేత కార్మికుడు. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంటుంది. ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఏ సహాయకే నిలచ్చు. పరిపాలన కానీ ప్రభుత్వం కానీ అదేవిధంగా అధికారం అనేటువంటిది ఎవరు సొత్తు కాదంటారు ఆయన. మంగళగిరి బార్గపేటలో నివాసం ఉంటూ సొంత మగ్గం లేక బిల్డింగ్లో మగ్గం వేస్తున్నటువంటి సూర్యప్రకాశ్రావు ఎప్పటి నుంచో అనేక సమస్యలతో సతమతం అవుతూ తన అనేటువంటి వారు ఎవరు తను ఆదరించడం లేదని, కనీసం సొంత ఇల్లు కూడా లేదనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు 10 ఓట్లు రాపోయినా పర్వాలేదు, కానీ తన లాంటి వాడు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసి హక్కు ఉంటుందని నిరూపించుకోవడానికి మాత్రమే తాను ఈ పోటీ చేస్తున్నట్టు ఆయన అంటున్నారు. ఏమండి మీ పూర్తి పేరు ఏంటి? చిక్కా బాలసూరి గారు. ఇప్పుడు మంగళగిరిలో చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. దాదాపు 40 మంది బరిలో ఉన్నారు. అవును. వాళ్ళ మీరు ఒకరు. అవును. ఇప్పుడు సాధారణంగా మీరు ఒక చేనేత కార్మికులాగా ఇలా మగ్గం వేసుకుంటున్నటువంటి వాళ్ళు, అవును, అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి? నేను ఇంతవరకు నాకు సొంత ఇల్లు అనేది అసలు లేదు. 50 సంవత్సరాలకి వాళ్ళు ఇస్తాం వీళ్ళు ఇస్తామని మోసం చేస్తున్నారు తప్ప, వచ్చినవి కూడా తీసేసి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ, పోయిన 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ. కానీ మనం ఏదో ఇల్లు ఇస్తారని ఇంకో దాంట్లోకి వెళ్ళి మాకు ఇల్లు లేదయ్యా, మేము కూడా జాయిన్ అవుతాం. స్థాయి ఎవరైనా భిక్షగాడి నుంచి ఎవరైనా మంత్రి అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ప్రధానమంత్రి కూడా అవ్వచ్చు అనే భావంతోనే నేను ఇందులోకి చేరటం అయింది. అందులో ఈ 40 మందిలో నేను కూడా ఒక నెంబర్గా చేరటం అయింది ఎమ్మెల్యేగా. ఏమైనా సరే నామినేషన్ వేశాను, పోటీ చేస్తున్నాను. నేను చేనేత కార్మికుడిని, పూజారి కొద్ది గొప్ప నేర్చుకున్నాను. నిరుపేదని సొంత ఇల్లు లేకుండా నిలబడి ఉన్నవాడిని. ఏమంటే 00 కోట్లు ఖర్చు అయ్యేటువంటి కసరత్ ఇది ఎమ్మెల్యే అంటే ఈ రోజున, లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళ స్థాయిలో వాళ్ళ మధ్యలో మీరు నిలబడినప్పుడు అసలు ఏంటి ధైర్యం ఏంటి మీకు? అసలు నాకు ఉండేదే ధైర్యం అండి, నాకు ఉండేదే గుండెదైన, నాకు ఉన్న చిన్న ఎంతమంది వస్తారని మీకు ధైర్యం? నాకు ఎవరు అవసరం లేదండి. నేను అప్పనే 10 ఓట్లు వచ్చినా పర్వాలేదు, 10,000 ఓట్లు వచ్చినా పర్వాలేదు. ఇందులో మనకి అన్ని ఓట్లు ఇన్ని ఓట్లు అనేది కాదు. ఇక్కడ ఎవరైనా నిలబడచ్చు, మంత్రి అవ్వచ్చు. ఆ రోజు నేను మొగ్గం వేసుకుంటానే, ఆ రోజు నామినేషన్ టయానికి నాకు డబ్బులు రాకపోతే 10 చీరలు అమ్ముకుని ఖచ్చితంగా వెళ్ళి నామినేషన్ వేసుకున్నాను. 11,000 రూపాయలు వచ్చినాయి, 10 చీరలు అమ్మి సాయంత్రం వచ్చి నామినేషన్ డబ్బులు మేడం గారికి కట్టి నామినేషన్ వేసి ఎందుకు చేశానంటే, నాలాంటి చేనేత కార్మికుడు కానీ నాలుండోడు కూడా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే అవ్వచ్చు, పెద్ద పెద్దలో కాదు. నాలుండోడుకి ఎవరైనా సరే నిలబడి ఎమ్మెల్యే అవ్వాలని ఆ కసితోనే చీరలు అమ్ముకుని నామినేషన్ వేసిన. ప్రజాస్వామ్యంలో పేదవాళ్ళు సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి విషయంలో తన భర్త చేసినటువంటి విషయాన్ని సమర్థించింది సూర్యప్రకాశ్రావు గారి భార్య. పేదవాళ్ళైనా మంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆమె. అంటే ముందు అంటే మీ వారు చెప్పినట్టు ఎవరైనా సరే ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా పార్లమెంట్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే నిరుపేద అనేది హక్కు లేదా, ఉండాలిగా, ఉన్న వాళ్ళకే కాదు హక్కు.
ఓకే.